धन्ना चौक ఈ తెలంగాణ గడ్డ మీద ఎవరికి సమస్య ఉంటదో వాళ్ళు టెంట్ వేసుకొని ఇక్కడ ఉద్యమాన్ని చేస్తారు. కేసీఆర్ అధికారంలోకి రాగానే ఈ ధన్నా చౌక్ ఉండడానికి వీల్లేదు. నా రాజ్యంలో ఇచ్చేవాని నేను పుచ్చుకునే వాళ్ళు ప్రజలని చెప్పి హుకుం జారీ చేసి ఈ ధన్నా చౌకను ఎత్తేసిండు. ప్రజాస్వామిక వాదులు భంగపడ్డ వాళ్ళు బాధ ఉన్నవాళ్ళు సంఘాన్ని నడిపే వాళ్ళంతా కూడా న్యాయ పోరాటం చేసి ధర్మ పోరాటం చేసి మళ్ళీ ఏ కేసీఆర్ తెలంగాణ గడ్డ ఇది తెలంగాణ ప్రజలకి పిడికిలెత్తే అధికారం ఉంటుందని చెప్పి మళ్ళీ ధన్నా చౌకని సాధించుకున్నాం మనం. ఈ ధన్నా చౌకలో ఇవాళ మనకు ధన్నాకు పర్మిషన్ ఇచ్చిండు. పర్మిషన్ కూడా పోలీసులు ఇవ్వలే, పర్మిషన్ బాజాప్తా మా హక్కు ఇది అని చెప్పి కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకున్నాం మనం. కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకున్నాం. ఇవాళ ఆ పర్మిషన్ కూడా ఎంతమందికి ఇచ్చిండు? 500 మందికే ఇస్తారట. నీ అబ్బ జాగిరా కేసీఆర్ ఇవాళ జీహెచ్ఎంసీ ఇండ్లు లేని వాళ్ళు 500 లేరు, ఇండ్లు లేని వాళ్ళు 500,000 మంది జీహెచ్ఎంసీలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా తల్లి వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇవాళ ఏమన్నాడే కేసీఆర్ గవర్నర్ కిషన్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పిండు. ఆ జోలికి నేను పోను, కానీ ఒక్కటి మాత్రం సత్యం, కూడు గుడ్డ నీడ మనిషికి మొట్టమొదటిగా ఇంత బువ్వ కావాలి, తర్వాత గుడ్డ కావాలి, తర్వాత గూడు కావాలి. ఇక్కడ అనేక మంది పేదలు తెలంగాణ గడ్డ మీద కన్న గడ్డను వదిలిపెట్టి, కనిపెంచిన అమ్మానాన్ని వదిలిపెట్టి పొట్ట కూటి కోసం పిల్లలు వేసుకొని హైదరాబాద్కి వస్తారు. ఎక్కడ ఖాళీ జాగాలుంటాయో అక్కడ ప్లాస్టిక్ షీట్లు వేసుకొని గుడిసెల్లో మొలికి కాలువల పక్కన ఉండి మక్కేటువంటి నా తెలంగాణ బిడ్డలు ఇవాళ సొంత ఇంటి కల నెరవేరాలని ఆటో నడుపుకునే వాళ్ళు, సపాయి పని చేసేవాళ్ళు, చిన్న చిన్న నౌకరు చేసేవాళ్ళు, 10,000 రూపాయలు ఇల్లు కిరాయి కట్టలేని వాళ్ళు, నా కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత నాకు ఇల్లొస్తాని చెప్పి ఆశపడ్డారు. కానీ తెలంగాణ ప్రజానీకానికి 9 సంవత్సరాల 2 నెలల కాలంలో ఆ ప్రజలకు ఇల్లు రాలేదు, ఇల్లు రాలేదు. ఇవాళ మాటలు చెప్పి కళ్ళల్లో మట్టి కొట్టింది కేసీఆర్ అని చెప్పి సందర్భం చేస్తా ఉన్నాం. ఇదే పార్లమెంటు కిషన్ రెడ్డి గారి పార్లమెంట్ లో ఉంటుంది, సనత్ నగర్, అక్కడ కట్టిండు కేసీఆర్. తెలంగాణ ప్రజలారా, మీరు మొదటి 5 సంవత్సరాలు నేను మీకు ఇల్లు కట్టించలేకపోతున్నా, నేను ప్రాజెక్టు కడుతున్నా, అభివృద్ధి చేస్తున్నా, ఓపిక పట్టమని చెప్పి ఇదే సనత్ నగర్ నియోజకవర్గంలో ఐడిహెచ్ కాలనీ అని చెప్పి ఒక 100 ఇళ్లు కట్టిండు. 100 ఇళ్లు కట్టి బ్రహ్మాండంగా ఏటపోతులు కోసి కళ్ళు పొట్టు తీసుకొచ్చి గుడాలేసి వాళ్ళ ఇళ్లలో తోలిండు. ఆ ఇళ్లలో తోలిన తర్వాత, ఆ 100 కుటుంబాల ఇళ్లలో తోలిన తర్వాత తెలంగాణ నుంచి నలుమూల నుంచి బస్సులు కట్టుకొని నా ఆడబిడ్డను తీసుకొచ్చిండు. తీసుకొచ్చి నా తెలంగాణ ఆడబిడ్డలోరా, నేను ఉద్యమంలో చెప్పినట్టుగా, అసెంబ్లీలో చెప్పినట్టుగా ఇవో ఇట్లాంటి ఇళ్ళే మీకు కట్టిస్తా. ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి ఆలోచించలేదు, ఈ దేశంలో ఉన్న అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మీకోసం ఆలోచించలేదు. పుట్టిందే మీకోసం, ఇవాళ బతుకుతుందే మీకోసం, మీకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి మీ రుణం తీసుకుంటా అని చెప్పి ఎప్పుడు చెప్పిండు? ఐడిహెచ్ ఖాళీలో ఆ ఇళ్లను పేద ప్రజలకు అంకితం చేసేటప్పుడు చెప్పిండు కేసీఆర్ గారు. కానీ 9 ఏళ్లు గడిచిపోయింది, ఐడిహెచ్ ఖాళీ లాంటి డబుల్ బెడ్రూమ్లు రాలే. ఇవాళ ఇక్కడన్నా కనీసం అక్కడక్కడ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే హడుకో 9,000 కోట్ల రూపాయలు రుణం ఇచ్చింది. హడుకో బ్యాంక్ 9,000 కోట్ల రూపాయలు రుణం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం అర్బన్ హౌసింగ్ కింద
రూరల్ హౌసింగ్ కింద 1311 రూపాయలు ఇచ్చింది. 1311 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 9000 రూపాయలు కేంద్ర ప్రభుత్వ బ్యాంకులు ఇచ్చినాయి. మరి ఈ 9 సంవత్సరాల 2 నెలల కాలంలో, ఈ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ 20 లక్షల బడ్జెట్ ప్రవేశపెట్టి ఆ 20 లక్షల బడ్జెట్ లో ఇవాళ తెలంగాణ పేదవాళ్ళ ఇళ్ల కోసం మనకిచ్చిన డబ్బు కేవలం 600 కోట్ల రూపాయలు మాత్రమే. ప్రజలారా, 600 కోట్ల రూపాయలు మాత్రమే. మొత్తం ఖర్చు పెట్టిన డబ్బు 11,000 కోట్ల రూపాయలు తప్ప ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. 291,000 ఇళ్లు శాంక్షన్ చేసి ఇవాళ 100,000 ఇళ్లు కట్టినా అని చెప్పి లెక్కలు చెప్పి కేవలం 35,000 ఇళ్లు మాత్రమే పేదలకు హ్యాండ్ ఓవర్ చేసిండ్రు. కట్టిన ఇళ్లు పాలు పడిపోతా ఉన్నాయి. కట్టిన ఇళ్లకు దర్వాజాలు పీకపోతా ఉన్నారు. కట్టిన ఇళ్లకు కిటికీ పోతా ఉన్నాయి తప్ప వాటి పంచే దమ్ము కేసీఆర్ ప్రభుత్వానికి లేదు. వాళ్లకు తెలుసు, ఇన్ని తక్కువ ఇండ్లు మనం పంచే ప్రయత్నం చేస్తే పేదలు ఊరుకోరు, పేదలు రాని అని చెప్పి భయంతో ఆ పని చేస్తున్నారు. ఇలా కడితే ఇండ్లు ఎక్కడ కట్టిండు? కడితే గజ్వాల్లో కట్టిండు, కడితే సిద్దిపేటలో కట్టిండు, కడితే సిరిసిల్లో కట్టిండు, కడితే అక్కడక్కడ కష్టపడ్డ కొద్ది మంది అక్కడ కట్టింది తప్ప ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ పేదలకు ఇవ్వలేదు. ఇవాళ మీరు అడుగుతా ఉన్నా కేసీఆర్ గారు, మీరు అన్నారు కదా రాజు తలుచుకుంటే దెబ్బలక్కదు అంటాడు కేసీఆర్, తెలంగాణ ధనిక రాష్ట్రం అంటాడు కేసీఆర్, కేసీఆర్ పేదల కోసమే పుట్టిన అంటాడు కేసీఆర్. నేను అడుగుతా ఉన్నా ఇవాళ 9 సంవత్సరాలు గడిచిపోయినప్పటికి కూడా ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేకపోయినా ఇవాళ ప్రజలకు క్షమాపణ చెప్పమని కోరుతా ఉన్నాం. ఇవాళ ఏమంటాడు చూసిండా మీరు? మేమన్నా అన్నాం కడియం సిఆర్ గారు గౌరవనీయులు ఇప్పుడు హరీష్ రావు గారు, ఇవాళ ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు మేమందరం చెప్పినాం, అయ్యా ఈ డబుల్ బెడ్రూములు ఖాళీల రూపంలో కడితే కావివి, మీరు అర్థం చేసుకోండి, పట్టణాలలో జాగా లేని కాడ అపార్ట్మెంట్ రూపంలో కట్టండి, కానీ గ్రామాలలో మాత్రం వాళ్ళకు అపార్ట్మెంట్ నడవవు, వాళ్ళకు దుడ్డు ఉంటది, వాళ్ళకు బండి ఉంటది, వాళ్ళకు గొర్రె పోతుంటది, గొర్రె ఉంటది, వాళ్ళకి ఇంత జాగా కావాలని చెప్పి మేము కోరినాం. ఆనాడు చెప్పినాం వాళ్ళ వాళ్ళ జాగాలలో మీరు ఇల్లు కట్టాలని చెప్పినాం. గ్రామాలకు పోతే మేము ఎక్స్ప్లెయిన్ చేసినాం, మేము ఇది కుమ్మరుల వాడ అంటారు, ఇది తెనుగోళ్ళ వాడ అంటారు, ఇది సాకరుల వాడ అంటారు, ఇది గౌన్ల వాడ అంటారు, వాళ్ళ వాడకట్టులో వాళ్లే ఇల్లు కట్టుకుంటారు, అవసరమైతే 1 లక్ష 2 లక్షల రూపాయలు కలేసుకుంటారని చెప్పి చెప్పినాం. కానీ ఇవ్వలే. ఏం చెప్పినా నాడు గ్రామీణ ప్రాంతాలలో ఒక ఇల్లు మీద 5 లక్షల 4 వేల రూపాయలు శాంక్షన్ చేసిండు, పట్టణ ప్రాంతాల్లో 7.5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిండు, కానీ ఎక్కడ కూడా ఇవ్వకపోగా మొన్న ఏమంటాడు, మొన్న 9 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఏమంటాడు, 5 లక్షల రూపాయలు నేను ఇవ్వలేను, మీరు డబుల్ బెడ్రూమ్ కట్టుకుంటా అంటే గృహలక్ష్మి పథకం కింద 3 లక్షలు ఇస్తా అని చెప్పి. నేను అడుగుతున్న కేసీఆర్ గారు, 2014లో మన బడ్జెట్ 100 కోట్ల రూపాయలు, ఇవాళ మన బడ్జెట్ 3 లక్షల కోట్ల రూపాయలు. నేను అడుగుతున్నా ధరలు పెరిగినాయా తగ్గినాయా? ఆనాడు సిమెంట్ ధర 180-190 రూపాయలు, ఇవాటి సిమెంట్ ధర 300 పైసలకు ఉందన్నమాట, వాస్తవమా కాదా? ఆనాడు ఐరన్ ధర, సీకుల ధర 35 రూపాయలు, ఇవాళ సీకుల ధర 65 రూపాయలు ఉన్నది. ఇవాళ మేస్త్రి ధర ఆనాడు 600 రూపాయలు ఉండే, ఇవాళ 1200 రూపాయలు ఉంది. పారకాడి ధర ఎంత ఉందో ఇవాళ అర్థం చేసుకోండి. ఇవాళ నీవిచ్చే 3 లక్షల రూపాయలు బిచ్చం తప్ప పునాది వరకే ఇల్లు కట్టుకుంటాం తప్ప దాన్ని డబుల్ బెడ్రూమ్ కట్టుకునేటువంటి ఆస్కారం లేదు. గతంలోనే ఇదే కాంగ్రెస్ పార్టీ ఆనాడు 70,000 రూపాయలు ఇచ్చినప్పుడు మీ ముస్తి 70,000 రూపాయల కోసం మా వాళ్ళు అప్పుల పాలైతా ఉన్నారు, పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్లు ప్రభుత్వం పూర్తి స్థాయిలో శాంక్షన్ చేయాలని చెప్పి చెప్పినాం, పూర్తి స్థాయిలో డబ్బులు ఇవ్వాలని చెప్పినాం, కానీ వాళ్ళకి చేతులు రాలే. ఇవాళ అడుగుతున్నా 2014లో 5 లక్షల రూపాయలు ఇస్తే 2023లో 3 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్తున్నావు, మరి దీన్ని ఏమనుకోవాలో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోమని చెప్పుకుంటున్నాం.